హాయ్, వెల్కమ్ టు సాక్షి. మెగా వారసురాలు రాకతో చిరంజీవి ఇంట్లో సందడి నెలకొంది. రామ్ చరణ్ ఉపాసనకు తొలిసారి బిడ్డ పుట్టడంతో ఫ్యాన్స్ తో పాటు వారి కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకుంటున్నారు. జూన్ 20న ఉపాసన పాపకు జన్మనివ్వగా జూన్ 30న బారసాల వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు మెగా ఫ్యామిలీతో పాటు సన్నిహితులు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి తన మనవరాలి పేరును వెల్లడించారు. క్లీమ్ కారా కొనిదెల అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఈ పేరును లలిత సహస్రనామం నుంచి తీసుకున్నట్లు తెలిపారు. అయితే ఈ వేడుకలో పాల్గొన్న వారికి ఎలాంటి బహుమతులు ఇచ్చారనే విషయంపై నెట్టింట్లో చర్చ మొదలైంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మెగా ఇంట్లో ఈ వేడుకను ఓ పండగలా సెలబ్రేట్ చేసుకున్నారు. అంతేకాకుండా బారసాల కోసం లక్షల రూపాయలు ఖర్చు చేసి అత్యంత సుందరంగా అలంకరించారు. ఈ వేడుకలో పాల్గొన్న వారికి మెగా ఫ్యామిలీ ఖరీదైన బహుమతులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఫంక్షన్ కు వచ్చిన ప్రతి ఒక్కరికి పట్టు చీర, గాజులతో పాటు గోల్డ్ కాయిన్ గిఫ్ట్ గా ఇచ్చిన టాక్ వినిపిస్తోంది. చిరంజీవి తన మనవరాలి పేరును రివీల్ చేస్తూ అర్థాన్ని కూడా వివరించారు. రామ్ చరణ్ ఉపాసన కూతురు పేరుని లలిత సహస్ర నామం నుంచి తీసుకున్నారు. క్లీమ్ కార్ అనే పదం ప్రకృతి స్వరూపాన్ని, మాతా శక్తిలో నిక్షిప్తమైన అనుగ్రహాన్ని సూచిస్తుంది. ఆ పేరుకు శక్తివంతమైన వైబ్రేషన్స్ ఉంది అని మెగాస్టార్ చిరంజీవినే స్వయంగా తన ట్విట్టర్లో రాసుకొచ్చారు. ఎదుగుతున్న కొద్దీ ఈ లక్షణాలన్నింటినీ ఆమె తన వ్యక్తిత్వంలో ఇముడ్చుకుంటుందని ఆశిస్తున్నట్లు చిరంజీవి చెప్పుకొచ్చారు.